ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ను పొగిడిన అంబటి రాయుడు ఒకసారి ఆయనతో భేటీ అయ్యారు. అయితే అప్పట్లో ఆయన పొలిటికల్ ఇన్నింగ్స్ పై క్లారిటీ రాలేదు. అయితే తాజాగా మరోసారి అంబటి రాయుడు తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్కు వచ్చి వెళ్లారు. దీంతో అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఖరారైందనే చర్చ జరుగుతోంది. వైసీపీలో ఎప్పుడు చేరేందుకు అంబటి రాయుడు సంసిద్ధత వ్యక్తం చేశారు? ఏపీ సీఎం జగన్ ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఎలాంటి హామీ ఇచ్చారనే విషయంలో స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి అసెంబ్లీకి లేదా గుంటూరు లోక్సభ స్థానం నుంచి అంబటి రాయుడును బరిలోకి దింపే యోచనలో వైసీపీ నాయకత్వం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడును గుంటూరు ఎంపీగా బరిలోకి దింపడం వల్ల ప్రయోజనం ఉంటుందనే దానిపై వైసీపీ లెక్కలు వేసుకుంటోందని సమాచారం. గత ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానం నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసి గల్లా జయదేవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు సీటును తమ సొంతం చేసుకోవడం ఎలా అనే దానిపై ఫోకస్ చేసిన వైసీపీ నాయకత్వం అక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. టీడీపీ బలంగా ఉండే ఈ సీటును సొంతం చేసుకోవాలంటే సామాజిక వర్గ సమీకరణాలు, చరిష్మా ఉన్న నాయకులను బరిలోకి దింపితే బాగుంటుందని వైసీపీ అనుకుంటోందని, ఈ క్రమంలోనే పార్టీలో చేరేందుకు సిద్ధమైన అంబటి రాయుడును ఇక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అయితే అంబటి రాయుడు పోటీ విషయంలో వైసీపీ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆయన పార్టీలో చేరిన తర్వాత ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులను బట్టి అంబటి రాయుడుకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడమా లేక ఆయన సేవలను మరో విధంగా వినియోగించుకోవడమా అన్నది సీఎం జగన్ నిర్ణయిస్తారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవలే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు తనలో రెండో కోణాన్ని రాజకీయంగా చూపించాలనుకుంటున్నారు. అయితే ఎప్పటి నుంచో అన్ని రాజకీయ పార్టీలు అంబటికి గాలం వేస్తున్నాయి. ఇటు జనసేన నుంచి అటు టీడీపీ నుంచి ఏకంగా ఎంపీ టికెటే ఆఫర్ చేశాయి. కానీ అంబటి రాయుడు మాత్రం వైసీపీకే మొగ్గు చూపారు. మొత్తంగా అంబటి రాయుడు వైసీపీలో చేరబోతున్నారు.